ఆంక్షలు నిర్బంధాలతో అమరావతి 600వ రోజు ఉద్యమం కొనసాగింది. అడుగడుగున రైతులు, మహిళలు, జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులతో నిరసనకారులను నిర్బంధించి జులుం ప్రదర్శించారు. అమరావతి పేరు వింటేనే సీఎం జగన్ వణికిపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపడం సరికాదని మండిపడ్డారు. కృష్ణా గోదావరి బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసింది. బోర్డు భేటీకి హాజరు కాలేమని, మరో తేదీని ఖరారు చేసి చెప్పాలని బోర్డు చైర్మన్లకు ప్రభుత్వం లేఖలు రాసింది. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్ కు కృష్ణానది యాజమాన్య బోర్డు మధ్యంతర నివేదిక సమర్పించింది. పూర్తి స్థాయి నివేదిక సమర్పించేందుకు 3 వారాల గడువు కావాలని ఎన్జీటీని బోర్డు కోరింది. సీఎం కేసీఆర్ పాలనలో దళిత గిరిజనులు దగాకు గురయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ద్వారా దళిత దండోరా మోగిస్తామన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందంటే తాను ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, 2024లో పోటీ కూడా చేయనని చెప్పారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉరుములు వచ్చినా పిడుగులు పడినా తన గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. హుజురాబాద్ లో పోటీ చేయడానికి కేసీఆర్ హరీష్ వస్తారా అని సవాల్ విసిరారు. దళితులకు మేలు జరిగే దళిత బంధు పథకాన్ని సిపిఎం పార్టీ ఆహ్వానిస్తోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఎన్నికల ప్రయోజనాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూతపడటం వల్ల రాష్ట్రానికి నష్టమేనన్నారు కేంద్ర మంత్రి భగవంత్ ఖూబా. తెలంగాణతో పాటు 5 ఫర్టిలైజర్ కంపెనీలు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగం కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. 75 వారాల పాటు జరుగుతాయని తెలిపారు. గిఫ్టీ స్మైల్ లో భాగంగా దివ్యాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీకి మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. నెక్లెస్ రోడ్లోని జలవిహార్ లో వాహనాలు అందించారు. ఢిల్లీలో లీగల్ సర్వీస్ మొబైల్ యాప్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ప్రారంభించారు. న్యాయ సేవలు నేరుగా మొబైల్ ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ఈ లీగల్ సర్వీస్ మొబైల్ యాప్ ఉపయోగపడతాయని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు.